హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ శారదామ్ యాత్రకు బయలుదేరిన బస్సు నుండి బస్ డ్రైవర్ ఒక సాధువుని బయటకు తోసేసాడు అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత జరిగిన అద్భుతాన్ని చూసి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులే కాదు మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఫ్రెండ్స్ అసలు ఆ బస్సులో నుండి ఆ సాధువుని ఎందుకు బయటకు తోసేశారు ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అయితే ఈ రోజు ఈ వీడియోలో ఆ అద్భుతం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా డివోషనల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కింద కమెంట్ సెక్షన్ లో జై జగన్నాథ్ అని తప్పకుండా కమెంట్ చేయండి విష్ణుమూర్తి తన నివాసమైన బద్రీనాథ్లో స్నానం చేసి పశ్చిమాన ఉన్న ద్వారకలో బట్టలు ధరిస్తారని పూరిలో భోజనం చేస్తారని రామేశ్వరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా పూరి జగన్నాథ్ ఆలయంలోనే నివసిస్తూ ఉంటారని చాలా మంది భక్తుల నమ్మకం పూరి జగన్నాథ్ ఆలయం చార్ధం యాత్రలలో పూరి జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడు తన సోదరుడితో అలాగే సోదరితో కొలువై ఉంటారు ఈ చార్ధం యాత్రలకు ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఆలయానికి ఎన్నో బస్సులు అనేవి పెడుతూ ఉంటారు అంటే కొంతమంది బస్సుల్లో యాత్రకు వెళ్తూ ఉంటారు సుభాష్ అనే ఒక అబ్బాయి తన తల్లిదండ్రులను తీసుకొని పూరి జగన్నాథ్ ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాడు అయితే వాళ్ళు అనుకున్నట్టుగానే పూరి జగన్నాథ్ ఆలయానికి మధ్యప్రదేశ్ నుండి ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయానికి బస్సులో వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు అయితే వీళ్ళు గంగోత్రి యమునోత్రితో పాటు పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించాలి అనుకున్నారు దీనికోసం వాళ్ళు ముందుగానే బుకింగ్స్ కూడా చేసుకున్నారు అయితే హరిద్వార్ కు వెళ్లే దారిలో బస్సుని ఒక సైడ్ కు ఆపారు అయితే ఆ బస్సులో ఉన్న అందరూ టిఫిన్స్ చేయడానికి కిందకు దిగారు అయితే అప్పుడే ఒక సాధువు పూరి జగన్నాథ్ ఆలయానికి కాలినడకన వెళ్తూ ఉన్నారు అయితే ఆ స్వామీజీ అక్కడ కనిపిస్తున్న బస్సు ఎక్కి ఖాళీగా ఉన్న సీటు చూసుకొని అక్కడ కూర్చున్నారు ఇక ఇంతలో అందరూ టిఫిన్స్ చేసి ఆ బస్సు ఎక్కారు ఇక అందరూ ఎక్కాక బస్ కదిలింది ఇక అలాగా కండక్టర్ బస్సులో అందరు ఉన్నారా అని చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఆయన సాధువుని చూస్తాడు ఇక అలాగే ఆ బస్ అనేది పూరి జగన్నాథ్ ఆలయం వైపుగా వెళ్తూ ఉంది ఇక అలాగా దాదాపుగా సగం దూరం వరకు చేరుకుంది ఇక సంబల్పూర్ నుండి పూరి జగన్నాథ్ ఆలయానికి సుమారుగా మూడు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇక రెండు వందల కిలోమీటర్లు వెళ్ళగానే ఒక్కసారిగా బస్ ఉన్నట్టుండిగా ఆగిపోయింది అయితే ఉన్నట్టుండిగా బస్ ఆగిపోయింది ఎందుకంటే ఆలయానికి వెళ్లే దారి కొండ విరిగి పడిపోవడం వలన ఆ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది ఇక దీంతో ఆ బస్ డ్రైవర్ తనకు తెలిసిన అడవి మార్గాన బయలుదేరాడు అయితే ప్రస్తుతానికి వెహికల్స్ అన్ని అదే దారిలో వెళ్తున్నాయని అనుకున్నాడు డ్రైవర్ ఇక కాబట్టి వెంటనే డ్రైవర్ అడవి మార్గం వైపు తిప్పాడు ఇక కండక్టర్ సాధువుని టికెట్ కోసం డబ్బులని అడిగాడు ఇక కండక్టర్ మాటలు విన్నాక సాధువు షాక్ అయ్యి కండక్టర్తో ఇలా అంటాడు నేను అంత దూరం నడవలేక బస్సు ఎక్కాను నా దగ్గర టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేవు అని కండక్టర్తో చెబుతాడు ఆ మాటలు విన్నాక కండక్టర్కి సాధువు మీద చాలా కోపం వస్తుంది డబ్బు లేదు కాబట్టి వెంటనే ఈ బస్సులోంచి దిగిపోవని కండక్టర్ సాధువుతో అంటాడు అయితే కండక్టర్ సాధువుని ఎన్ని మాటలు అన్నా కానీ సాధుకి మాత్రం ఆ కండక్టర్ మీద కోపం రాలేదు ప్రశాంతంగా ఆ బస్సు నుండి దిగి తన కాలినడకను ప్రారంభించాడు అయితే ఇక్కడ ఆ బస్ కండక్టర్ కి ఆ సాధువు మామూలు సాధువు కాదు ఒక దివ్య సాధువు అని తనకి తెలియదు అయితే ఆ సాధువు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో తంత్రాలను నేర్చుకున్నాడు అలాగే తన దివ్య దృష్టితో దేనినైనా అతను అదుపు చేయగలడు అంత సమర్థుడు ఆ సాధువు అయితే ఎప్పుడైతే సాధువు తన కాలినడకను ప్రారంభించాడు అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ సంఘటన అనేది బస్ డ్రైవర్ని కండక్టర్నే కాదు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఇక సాధువుని ఆ ప్రదేశంలో దింపేసి బస్ ముందుకు బయలుదేరింది ఇక సాధువు బస్ నుండి దిగాక నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఈ బస్ మాత్రం కొంత దూరం వెళ్తుంది ఆగిపోతుంది దానిని మళ్ళీ సరి చేస్తారు అలాగే కొంచెం దూరం వెళ్తుంది కానీ మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి బస్ ఆగిపోతుంది ఇలా మాటి మాటికి జరుగుతూనే ఉంది ఇక ఇలా కాని వెళ్తే అంత దూరం ప్రయాణించడం కష్టమని ప్రయాణికులు అనుకుంటూ ఉన్నారు అయితే ఇలాగా దాదాపుగా నాలుగైదు సార్లు జరిగింది బస్ డ్రైవర్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అయితే అప్పుడే ఆ బస్ డ్రైవర్కు ఒకటి గుర్తుకు వచ్చింది ఎప్పుడైతే ఆ సాధువు బస్ నుంచి దిగారో అప్పటి నుంచే ఈ సమస్య అనేది మొదలైంది అని అర్థమైంది అంటే ఈ అద్భుతం సాధు మహారాజ్ చేస్తున్నది అని వాళ్ళందరికీ అర్థమైంది ఇక వెంటనే బస్ డ్రైవర్ ఆ కండక్టర్ని పిలిచి వెంటనే వెళ్లి సాధువుని కనిపెట్టి అతన్ని తీసుకురా అలాగే అతని కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థపడు అని కూడా చెప్పాడు అలాగే నువ్వు కనుక ఆ సాధువుని తీసుకుని వస్తేనే ఈ బస్ ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది లేకపోతే మనమందరం ఇలానే ఆగుతూ వెళ్తూ ఉండాల్సి వస్తుందని ఆ కండక్టర్తో బస్ డ్రైవర్ చెబుతాడు ఇక కండక్టర్ డ్రైవర్ చెప్పిన తర్వాత సాధువుని వెతుక్కుంటూ రోడ్డు మీదకు వస్తాడు ఇక సాధుని వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలోనే సాధువు ఆ కండక్టర్ కు కనిపిస్తాడు ఇక వెంటనే సాధువు దగ్గరకు వెళ్ళి అతని కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని ప్రార్థపడ్డాడు అయితే ఆ సాధువు మాత్రం అతన్ని చూస్తూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఇక అలా మౌనంగా ఉన్న తర్వాత బస్ కండక్టర్ తోటి సాధువు ఇలా అంటాడు దేవుడి దగ్గరకు వెళ్ళడానికి భక్తుడికి డబ్బు అవసరం లేదు నిజమైన భక్తి అవసరమైనప్పుడు దేవుడే తన దగ్గరికి రప్పించుకుంటాడు అని సాధువు చెప్పాడు ఈరోజు నేను కాలినడకన జగన్నాథ్ ఆలయానికి వెళ్ళగలను జగన్నాథుడు తన భక్తులను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు అలాంటి భక్తుణ్ణి ఈరోజు నువ్వు అవమానించావు కానీ మీరు నన్ను ఇంతలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నేను మీ బస్సులో వస్తాను కానీ నాకు రెండు షరతులు ఉన్నాయి మొదటి షరతు ఏంటంటే ఏ సాధుని కూడా బస్సు ఎక్కమని అడగవద్దు ఇక రెండవ షరతు ఎవరైనా తెలిసి తెలియక మీ బస్సులో గుడికి వెళ్ళడానికి ఎక్కినప్పుడు మీరు వాళ్ళని డబ్బు డిమాండ్ చేయవద్దు అని చెప్పాడు ఇక సాధువు చెప్పిన తర్వాత ఆ బస్ కండక్టర్ సాధు చెప్పిన షరతులకి ఒప్పుకున్నారు ఎంతో గౌరవంగా ఆ బస్ కండక్టర్ సాధువుని తీసుకొని బస్సులో కూర్చోపెట్టాడు ఇక సాధువు బస్సు ఎక్కాక అతని సీట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఇక అప్పుడు బస్ వెంటనే స్టార్ట్ అయింది అలాగే బస్కి ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా ముందుకు వెళ్తూ ఉంది ఇక సాధువు తన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు బస్ డ్రైవర్ చాలా స్లోగా చాలా జాగ్రత్తగా బస్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు దీని తర్వాత వాళ్ళు నాలుగైదు గంటల్లోనే పూరి జగన్నాథ్ ఆలయానికి చేరుకున్నారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ లో ఉన్న ప్రతి ప్రయాణికులు కూడా సాధు మహారాజ్ కి పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులను తీసుకున్నారు ఎందుకంటే ఆయన నార్మల్ సాధువు కాదు దైవ శక్తులు ఉన్న ఒక సాధువు అయితే ఆ సాధువు పేరు నిత్య స్వరూప్ మహారాజ్ అయితే ఆయన ఆశ్రమం ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరలోనే ఉంది ఇక ఆలయానికి చేరుకున్న తరువాత ప్రతి ఒక్కళ్ళు బస్సు దిగి సాధువుకి దండం పెట్టుకున్నారు ఇక తరువాత ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత తన దేహాన్ని వదిలిన తర్వాత శ్రీకృష్ణుని గుండె ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ ఆలయంలోనే ఉందని భక్తులు నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఆలయంలో శ్రీకృష్ణుని గుండె ఇప్పటికీ కొట్టుకుంటూ ఉందని అది కూడా పూరి జగన్నాథ్ ఆలయంలోని విగ్రహం లోపలే ఉందని భక్తులు నమ్ముతూ ఉంటారు పూరి జగన్నాథ్ ఆలయంలో లభించే ప్రసాదాన్ని మహాప్రసాదం అని పిలుస్తారు అయితే దీని వెనకాల ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రసాదాన్ని మట్టి కుండల్లోనే తయారు చేస్తారు అలాగే ఈ ప్రసాదాన్ని స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు క్రీస్తు పూర్వం ఆది శంకరాచార్యులు గారు ఇక్కడే నివసించారు ఫ్రెండ్స్ చూశారు కదా ఆ సాధు చేసిన మహా అద్భుతం ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి